తీవ్ర తుఫాన్ అనంతరం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధికారులు రానున్న రెండు తీవ్ర తుఫానులపై అప్రమత్తంగా ఉండాలని నగరి ఎమ్మెల్యే ఏపీ ఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా కోరారు. వడమాలపేట మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగించారు. నివర్ తుఫాన్ వల్ల ఈరోజు చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. కానీ నగిరి నియోజకవర్గంలో ఈరోజు అఫీషియల్స్ అందరితో కూడా రివ్యూ పెట్టడం జరిగింది. ముందస్తుగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారులందరికీ కూడా మరి టెలికాన్ఫరెన్స్ లో ఏ విధంగా చర్యలు చేపట్టాలి, అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్యేగా నా నగిరి నియోజకవర్గ అఫీషియల్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుని పని చేసుకున్నాము. సో ఈరోజు ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డాం. అలాగే పంట నష్టం కూడా చాలా తక్కువగానే జరిగింది. అలాగే రోడ్ డ్యామేజెస్ కూడా చాలా మినిమం గానే ఉన్నాయి. కానీ ఈరోజు నేను అఫీషియల్స్ అందరినీ కోరేది ఒకటే, కులం మతం పార్టీలకి అతీతంగా నష్టం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలి. రైతులకు ఎవరికైతే పంట నష్టం జరిగిందో అది సక్రమంగా బేరీజు వేసి డిసెంబర్ 15 లోపల మనం ఇవ్వగలిగితే డిసెంబర్ 31వ తేదీకి రైతు అకౌంట్లకి నేరుగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇళ్ళు ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే గుడిసెలు కానీ ఇళ్ళు కానీ వాటన్నిటిని కూడా మరి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో కూడా పంపిస్తే ఖచ్చితంగా వారి అకౌంట్లోకి వచ్చి ఆ అమౌంట్ పడుతుంది. దీనికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా అందరికీ ధైర్యం చెప్తున్నాను. అండ్ ఈరోజు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాల్ని మనం చూసాం. ఏదైనా విపత్తు జరిగినా కూడా కేవలం హడావిడి చేస్తారే తప్ప నష్టపోయిన వారికి ఎటువంటి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదు.